హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మొబైల్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్. సో ఇది బేసిక్ సెక్షన్ పార్ట్ 4 వీడియో. సో ఈ వీడియో నేను నేర్చుకోబోయేది వాయిస్ క్లారిటీ లేదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మొబైల్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్. అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయేది ఇదే. సో మనం షూటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబ్బింగ్తో పని లేకుండా షూటింగ్లోనే ఆ డైలాగ్స్ కూడా వాయిస్ని కూడా ఎలా క్లారిటీగా తెచ్చుకోలో మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఇంకేమాత్రం నేర్చుకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఇది మొబైల్ ఫిల్మ్ మేకింగ్లో బేసిక్ వర్షన్లో పార్ట్ 4 వీడియో. ఇంకా ఎవరైతే ప్రీవియస్ రిలీజ్ చేసిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలు చూడలేదో వాళ్ళైతే ఈ వీడియోని ఇక్కడతో ఆఫ్ చేసేయండి. సో ముందు ఆ వీడియోలు అయితే వెళ్ళి చూసిరండి, అప్పుడే ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పెట్టే ప్రతి పార్ట్లో కూడా దానికి ప్రీవియస్ పార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ పార్ట్లో కూడా కలిసి ఉంటుందన్నమాట. సో దాన్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే అది అర్థం కాదు, ప్రీవియస్ పార్ట్లు కూడా చూసిన వాళ్ళకైతే అది బాగా కన్వే అవుతుంది అండ్ కనెక్ట్ అవుతుంది. సో అందుకే అయితే చూసిరండి, అప్పుడే మీ వీడియో ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ఎవరైతే ఆ వీడియోలు అయితే వెళ్ళి చూసి వచ్చారో సో వాళ్ళైతే హ్యాపీగా ఈ యొక్క వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. ఈ యొక్క పార్ట్ 4 వీడియోలు ఏంటంటే, స్టార్టింగ్లో చెప్పినట్టుగా మనకి షూటింగ్ తర్వాత డబ్బింగ్తో పని లేకుండా షూటింగ్లోనే షూటింగ్ చేసేటప్పుడే వాయిస్ని కూడా క్లారిటీగా ఎలా తెచ్చుకోవాలో ఈ యొక్క వీడియోలో మీరు చూడబోతున్నారు. ఓకేనా, ఇంకేమాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, జనరల్గా మనకి షూటింగ్ అయిన తర్వాత డబ్బింగ్ చెప్పుకుంటారు పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాళ్ళు అనమాట. సో అలా ఎందుకంటే ఇప్పుడు తెలుసు కదా, జనరల్గా షూటింగ్లో ఏంటంటే చుట్టుపక్కల వాయిస్ అవన్నీ పడతూ ఉంటాయి, నాయిస్ వస్తుంది, తర్వాత చుట్టూ జనాలు ఉంటారు, వాళ్ళ నాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు చెప్పేలాగూ క్లారిటీ ఉండదు కాబట్టి డబ్బింగ్ చెప్పుకుంటారనమాట. సో ఇది పెద్ద సినిమాల నుంచి చిన్న షార్ట్ ఫిల్మ్స్ దాకా కూడా అందరు చేసే ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాసెస్ని సినిమాల వాళ్ళు అండ్ కొన్ని పెద్ద షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారనమాట. మీరు సినిమాలో చూసినట్లయితే సీన్లలో వాళ్ళు డబ్బింగ్ చెప్పినట్టు ఉండదు, యాస్టిస్గా ఆ సీన్లో ఉండి చెప్పినట్టే మనకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. సో దీనికి పర్టికులర్ కొన్ని రీజన్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ థింగ్ డబ్బింగ్ అండ్ సెకండ్ థింగ్ సౌండ్ డిజైన్. సో ఇట్ ఫస్ట్ డబ్బింగ్. సో సినిమాలో చేసే వాళ్ళు ఏంటంటే డబ్బింగ్ చెప్పి 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 వాళ్ళకి అలవాటు అవ్వడం వల్ల వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే యాస్టిస్గా ఆ సీన్లో వాళ్ళు ఎలా అయితే యాక్టింగ్ చేశారో అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు, తర్వాత డబ్బింగ్లో కూడా అంత పర్ఫెక్ట్గా వాళ్ళు లిప్ సింక్ చేయగలరు అనమాట, అంత పర్ఫెక్ట్గా డైలాగ్ అనేది చెప్పగలరు. సో అలా చెప్తారు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ సీన్లో వాళ్ళు న్యాచురల్గా చేసినట్టు ఉంటుంది, ఆ సీన్లో ఉండే చెప్పినట్టు మనకు అనిపిస్తుంది, మనకు ఆ ఫీల్ వస్తుంది. సో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే చెప్తారో లేకపోతే వాళ్ళే డబ్బింగ్ చెప్పుకుంటారో ఎవరైనా సరే వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ డబ్బింగ్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. తర్వాత ఏంటంటే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చేసినా డబ్బింగ్ సెట్ అవ్వకపోయినా ఆ డైరెక్టర్ వల్ల, ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల, తర్వాత డైరెక్టర్స్ వాళ్ళని చెప్పే విధానం వల్ల ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్గా డబ్బింగ్ అనేది చెప్తారన్నమాట. సో అందుకని ఏంటంటే మనకి సీన్ చూసేటప్పుడు న్యాచురల్గా అనిపిస్తుంది వాళ్ళ డబ్బింగ్ అంటే అక్కడ ఉన్న చెప్పినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, సౌండ్ డిజైన్. సో ఈ సౌండ్ డిజైన్ కూడా మెయిన్ పాత్ర పోషిస్తుంది ఈ యొక్క ఫిలిమ్స్లో. మీరు సినిమాలు చూసుకున్నట్లయితే ఆ సౌండ్ డిజైనర్ ఏం చేస్తాడంటే ఆ చుట్టూ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాడు సౌండ్స్ వల్ల. సపోజ్ ఇప్పుడు ఒక బస్టాండ్లో సీన్ జరుగుతుంది అనుకోండి, హీరో హీరోయిన్ మధ్య బస్టాండ్లో ఒక సీన్ జరుగుతుంది అనుకోండి, సో ఆ బస్టాండ్లో మనం చూసే బస్టాండ్లు ఏముంటాయి, బస్సులు వచ్చిపోతూ ఉంటాయి, తర్వాత జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు, తర్వాత ఎవరిపైతే హడావిడిగా చుట్టుపక్కల నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. ఆ నాయిస్ సౌండ్స్ని, జనాలు మాట్లాడుకునే సౌండ్స్ని, తర్వాత బస్సులు వచ్చి వెళ్ళే సౌండ్స్ని, ఆ హారన్ సౌండ్స్ని ఈ యొక్క సౌండ్ డిజైనర్ ఏంటంటే దాన్ని క్రియేట్ చేస్తాడు. సో క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చూసేటప్పుడు బస్టాండ్లోనే ఉండి చెప్పుకుంటున్నారు అన్నట్టుగా మనకు ఆ ఫీల్ వస్తుంది. సో అలానే ఒక పార్క్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ పార్క్ అట్మాస్ఫియర్ అంటే పిచ్చుకలు అరవడం కానివ్వచ్చు, లేకపోతే జనాలు వాకింగ్ చేసే సౌండ్స్, పార్కులో కూర్చొని మాట్లాడుకుంటున్న సౌండ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే సౌండ్ డిజైన్ క్రియేట్ చేస్తాడు. అందువల్ల ఏంటంటే పార్కులో నిజంగా పార్కులో కూర్చొని మాట్లాడుకుంటున్నారేమో అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాగా ఈ సౌండ్ డిజైనర్ ఏం చేస్తారంటే ఆ సినిమాల్లో ఆ సౌండ్స్ని క్రియేట్ చేస్తాడు, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తాడు. అందువల్ల ఏంటంటే మనకి సీన్ చూసేటప్పుడు న్యాచురల్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా చెప్పుకుంటారు కాబట్టి
సీన్ అనేది యాస్టిస్గా పార్క్లో జరుగుతున్నట్టు లేకపోతే బస్టాండ్లో జరుగుతున్నట్టు మనం ఫీల్ అవుతాము. సో యాస్టిస్గా అలానే పోర్ట్రే చేస్తారు సినిమాల వాళ్ళు. సో ఆ సీన్లు కూడా అప్పుడు న్యాచురల్గా మనకి కనిపిస్తాయి. సో సినిమాల వాళ్ళు చేసే ప్రాసెస్ ఇది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా సినిమాలు అండ్ కొన్ని పెద్ద షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు ఇలా చేస్తారు. సో పెద్ద షార్ట్ ఫిల్మ్స్ అంటే కొంచెం బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు. సో సినిమాల వల్లగే డబ్బింగ్ చెప్పించుకొని కొంచెం పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే వాళ్ళని బాగా ట్రైన్ చేసి సో దానికి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ తెచ్చుకుంటారు డబ్బింగ్లో. తర్వాత సౌండ్ డిజైన్ అరేంజ్ చేస్తాడు ఆ సీన్స్ తగ్గట్టుగా అట్మాస్ఫియర్ని సౌండ్ ద్వారా ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తాడు. సో అందువల్ల ఏమవుతుందంటే ఆ సీన్ న్యాచురల్గా ఉంటుంది అండ్ చూడడానికి పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో కొన్ని పెద్ద షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు కానీ చాలా షార్ట్ ఫిల్మ్స్లో 70% సౌండ్ డిజైనింగ్ మిస్ అవుతుంది లేకపోతే డబ్బింగ్ అనే మిస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్లో తీసుకుంటారు కాబట్టి బడ్జెట్లో చూసుకుంటారు కాబట్టి ఆర్టిస్టులు కూడా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు రారు. సో వాళ్ళు ఏమవుతుందంటే సీన్లో షూటింగ్లో ఒకలా చేస్తారు డబ్బింగ్లో చాలా లోగా చెప్తారు. ఎందుకంటే ఆ షూటింగ్లో ఆ ఫీల్ అనేది డబ్బింగ్లో చెప్పేటప్పుడు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయలేరు. సో అందువల్ల ఏమవుతుంది డబ్బింగ్ అయితే సరిగ్గా కుదరదు. తర్వాత ఏంటంటే సౌండ్ డిజైన్. సో సౌండ్ డిజైన్ కూడా కొంతమంది అయితే ట్రై చేసి ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటారు కాకపోతే 90% కుదరదు. తర్వాత ఏంటంటే కొంతమంది అసలు సౌండ్సే పెట్టరు సౌండ్ డిజైన్కి సంబంధించింది. సో అందువల్ల ఏమవుతుందంటే మనకి చూసేటప్పుడు ఆ సీన్లో వాళ్ళున్న ఫీల్ అనేది రాదు. ఫీల్ రాకపోతే ఏంటంటే న్యాచురల్గా ఉండదు. సో న్యాచురల్గా ఉండకపోతే ఏమవుతుందంటే చూడడానికి అంత బాగోదు అన్నమాట, మనం కనెక్ట్ అవ్వలేము ఆ సీన్కి. సో ఆ విషయంలో చాలా షార్ట్ ఫిల్మ్ అయితే ఫెయిల్ అవుతూ ఉంటాయి అండ్ రియలిస్టిక్ న్యాచురల్గా చూపించే విధానంలో. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే అసలు ఆ డబ్బింగ్ సౌండ్ డిజైనింగ్ ఒక సినిమాకి కానివచ్చు షార్ట్ ఫిల్మ్స్ కానివచ్చు ఎంత ఇంపార్టెంటో తెలియాలనేసి. సో ఇంత విన్నాక మరి సినిమాల్లో అండ్ పెద్ద పెద్ద షార్ట్ ఫిల్మ్స్లో ఈ యొక్క డబ్బింగ్ సౌండ్ డిజైనింగ్ పర్ఫెక్ట్గా చేస్తారు కానీ మనం తీసుకునేది మొబైల్లో అండ్ ఎడిటింగ్ చేసుకునేది మొబైల్లో షూటింగ్ చేసుకునేది మొబైల్లో మన దగ్గర పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండరు ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు ఉండరు. సో వీళ్ళతో మన డబ్బింగ్ ఎలా చెప్పుకోవాలి సౌండ్ డిజైనింగ్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందా అని మీరు అనుమాన పడచ్చు కానీ వస్తుంది. మీ దగ్గర ఉన్న మొబైల్ని ఉపయోగించి మీ దగ్గర ఉన్న ఆర్టిస్టులతో మళ్ళీ డబ్బింగ్ చేపించుకున్న పని లేకుండా ఆ యొక్క సౌండ్స్ని వాళ్ళ యొక్క వాయిస్ని ఎలాగా క్లారిటీగా రికార్డ్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. మనం తీసుకుంది మొబైల్లో కాబట్టి మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి. సో అదిగాక మనం షూటింగ్ చేసేటప్పుడు మనం షూటింగ్లో యాక్టర్స్ని కూడా మనకు తెలిసిన వాళ్ళనో లేకపోతే మన ఫ్రెండ్స్నో రిలేటివ్స్నో ఎవరో ఒకళ్ళని పెట్టుకుంటాం కాబట్టి మన వాళ్ళని పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళు అంతంత మాత్రంగానే యాక్టింగ్ చేస్తారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి బాగా చేస్తే సూపర్ వెల్ అండ్ గుడ్. సో మ్యాక్సిమం పర్సెంట్ ఏంటంటే అంత బాగా చేయలేరన్నమాట. సో ఒకవేళ మనకున్న కసితో మనకున్న ఇంట్రెస్ట్తో వాళ్ళ చేత ఎలాగోలా యాక్టింగ్ రాబట్టుకున్నా డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే అది పోతుంది అనమాట, ఆ ఫీల్ అనేది రాదు. డబ్బింగ్ అంత పర్ఫెక్ట్గా కూడా వాళ్ళు చెప్పలేరు. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఒకవేళ ఒక సీన్లో వాళ్ళు ఆ షూటింగ్లో ఒకలాగా చెప్తారు. ఎందుకంటే మనం చేపిస్తాం కాబట్టి పక్క నుండి ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఆ ఫీల్ అనేది షూటింగ్లో వస్తుంది. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏంటంటే ఒక రూమ్లో కూర్చొని చెప్పాలి కాబట్టి ఆ ఫీల్ అనేది వాళ్ళకి రాదు, యాక్చువల్గా అక్కడ నుండి చేస్తున్నట్టుగా ఆ ఫీల్ అనేది రాదు. సో అందువల్ల ఏమవుతుందంటే డబ్బింగ్లో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి, అదిగాక డబ్బింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్లో ఏంటంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఒక సినిమాటిక్ స్టైల్లో ఉండాలి కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ సినిమాటిక్ లుక్ అనేది వస్తుంది. సో మన షూటింగ్లోనే పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే డబ్బింగ్తో పని లేకుండా సీన్ అనేది రియలిస్టిక్గా న్యాచురల్గా ఉంటుంది అక్కడే మనం వాయిస్ రికార్డ్ చేసుకోవడం ద్వారా. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలానో చూద్దాం. చాలా సింపుల్. సో దీనికి కావాల్సింది మీకు మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్తో పాటు ఇంకొక స్మార్ట్ ఫోన్ అన్నమాట. సో ఇప్పుడు రెండు, ఎందుకంటే ఒక దాంట్లో మీరు షూట్ చేస్తారు కాబట్టి సో ఇంకొక మొబైల్ ఏంటంటే అది వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి. సో ఇంకొక మొబైల్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర రెండు మొబైల్స్ అయితే ఉంచుకోండి అన్నమాట. సో ఒకవేళ షూటింగ్లో 3-4 వాడినా సరే అడిషనల్గా వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి మీ దగ్గర ఇంకొక స్మార్ట్ ఫోన్ అయితే పెట్టుకోండి. వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి ఒక స్మార్ట్ ఫోన్ అయితే మీ దగ్గర ఉండాలి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర రెండు స్మార్ట్ ఫోన్లు అయితే ఉన్నాయి, ఒకటేమో వీడియో షూట్ చేసుకోవడానికి ఇంకోటి ఆడియో రికార్డ్ చేసుకోవడానికి. సో దీనికి ప్రాసెస్ ఏంటంటే మీకు పార్ట్3 వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము కెమెరా యాంగిల్స్ గురించి చెప్పుకున్నాము. అందులో ఏం చెప్పాను నేను, ఒక సీన్ జరుగుతున్నప్పుడు మీకు యాంగిల్స్ కూడా చెప్పాను, లాంగ్ షాటు, మీడియం షాటు, ఓవర్ ద షోల్డర్ షాటు, ఫోకసింగ్ షాట్ అండ్ మూమెంట్ షాట్ అని. ఈ 5 యాంగిల్స్లో మీరు సీన్ అనేది రికార్డ్ చేసుకోమని చెప్పాను. అందులో ఒక రూల్ లాగా కూడా పెట్టుకోమన్నాను. ఏం పెట్టుకోమన్నాను,
తీసి ప్రతి యాంగిల్ లో కూడా ఆ సీన్ మొత్తాన్ని కంటిన్యూ గా తీసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఎడిటింగ్ లో మీ ఫ్రేమ్ సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది బాగుంటది పర్ఫెక్ట్ గా ఉంటదని కూడా చెప్పా సో సేమ్ ప్రాసెస్ దీంట్లో కూడా మనం ఫాలో చేయాలి సో ఇప్పుడు మనం సీన్ లో 5 యాంగిల్స్ పెట్టి ఆ సీన్ తీస్తాము లేకపోతే ఎన్ని యాంగిల్స్ ఆడుకుంటే అన్ని యాంగిల్స్ తీస్తాము సో ప్రతి యాంగిల్ లో కూడా మీరు వాయిస్ ని రికార్డ్ చేసుకోవాల్సి ఉంటది అది ఎలా అంటే ఇప్పుడు మీ దగ్గర రెండు స్మార్ట్ ఫోన్ ఉన్నాయి ఒకటి వీడియో రికార్డ్ చేసుకోవడానికి రెండోది ఆడియో రికార్డ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫస్ట్ వీడియో రికార్డ్ చేసుకునే దాంట్లో మనం సీన్ అనేది రికార్డ్ చేసుకుంటాం కదా ఒక యాంగిల్ పెట్టుకొని సో సపోజ్ ఇదే యాంగిల్ ఉందనుకోండి సో ఈ యాంగిల్లో మీరు ఫోన్ని అలా పెట్టేశారు సో ఒక ఫోన్లో మీరు వీడియో రికార్డ్ ఆన్లో పెట్టారు కదా సో రెండో ఫోన్లో ఏంటంటే మీ దగ్గర ఉన్న వాయిస్ రికార్డు కోసం తెచ్చుకున్న మొబైల్లో సౌండ్ రికార్డ్ అన్న ఆప్షన్ ఉంటుంది ప్రతి ఫోన్లో ప్రతి స్మార్ట్ ఫోన్లో ఏ ఫోన్లో అయినా సరే సౌండ్ రికార్డ్ ఉంటుంది ఆ సౌండ్ రికార్డర్ని ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టేసుకొని ఇట్లా జేబులో కానివ్వచ్చు లేకపోతే మీ పక్కన కానివ్వచ్చు సో అలా కనపడకుండా పక్కన కానీ జే పాకెట్లో కానీ లోపల పాకెట్ ఉంటే పాకెట్లో కానీ ఏదో ఒకటి కనపడకుండా పెట్టుకోండి ఒక సీన్లో ఫోన్లో ఉన్న సీన్ అయితే ఫోన్తో ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం లేదనుకుంటే ఇలాంటి జేబులో పెట్టేసుకున్నా పర్లేదు వన్స్ మీరు అక్కడ వీడియో ఒక యాంగిల్లో పెట్టేసి వీడియో రికార్డ్ ఆన్ చేశాక ఈ సౌండ్ రికార్డ్ కూడా ఆన్ చేసుకొని పెట్టేసుకొని మొత్తం ఆ సీన్ అంతా కూడా రన్ చేసేయండి సో వన్స్ యాంగిల్లో మనం పార్ట్ 3 వీడియోలో కెమెరా యాంగిల్స్లో ఒక యాంగిల్లో సీన్ మొత్తం చేయమన్నాం కదా సో అదే మెథడ్ ఫాలో అవ్వండి అనమాట మొత్తం యాంగిల్లో ఆ సీన్ అంతా తీసేసుకోండి ఆ సీన్ తీసుకున్నంతసేపు వీడియో రికార్డ్ ఆన్లో ఉండాలి అండ్ సౌండ్ రికార్డర్ కూడా ఆన్లో ఉండాలి ఈ మొబైల్లో అలా చూసుకోండి మొత్తం రికార్డ్ అయ్యాక ఎప్పుడైతే మీరు వీడియోని కట్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఆ సౌండ్ రికార్డర్ని కట్ చేసేసుకోండి అప్పుడేమవుతుంది మనకి వీడియో రికార్డ్ అయింది అండ్ దానికి సంబంధించిన ఆడియో కూడా రికార్డ్ అయింది సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక యాంగిల్ షిఫ్ట్ అవుతారు కదా ఇంకొక యాంగిల్లో కూడా సేమ్ తీసుకుంటారు కదా మనకి పార్ట్ 3లో చెప్పుకున్నట్టుగా సేమ్ ఇంకొక యాంగిల్లో కెమెరా పెట్టుకోండి ఆ యాంగిల్లో కూడా సౌండ్ రికార్డర్ మళ్ళీ ఆన్ చేసి మొత్తం కూడా రికార్డ్ చేసుకోండి ఆ యాంగిల్లో ఆ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో ఆఫ్ చేసుకోండి ఇక్కడ సౌండ్ రికార్డర్ కూడా స్టాప్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ అదే సీన్ ఇంకొక యాంగిల్లో మీరు ఏమైనా తీయాలనుకుంటే సేమ్ అదే యాంగిల్లో పెట్టినప్పుడు దాంట్లో వీడియో రికార్డ్ చేయండి మళ్ళీ మీ దగ్గర ఉండి ఇంకొక వాయిస్ రికార్డ్ కోసం తెచ్చుకున్న ముప్పై మొబైల్లో సౌండ్ రికార్డ్ కూడా ఆన్ చేసుకొని ఆ యాంగిల్లో వీడియో అయితే కంప్లీట్ చేసుకోండి ఎప్పుడైతే అది ఆగిపోద్దో అక్కడ ఆఫ్ చేయండి ఇక్కడ ఆఫ్ చేయండి అనమాట మీరు అలాగా ఎన్ని యాంగిల్స్లో అయితే ఆ సీన్ని మీరు తీస్తారో అన్ని యాంగిల్స్లో కూడా ఆ యొక్క వాయిస్ని ఆ యొక్క సౌండ్ని అయితే రికార్డ్ చేసుకోండి అది మస్ట్ షుడ్గా రూల్ లాగా పెట్టుకోండి ఎట్లయితే నేను పార్ట్ 3లో రూల్ లాగా పెట్టుకోమని ప్రతి సీన్ని అన్ని యాంగిల్స్లో సీన్ మొత్తం తీయాలని చెప్పాను సేమ్ ఇది కూడా అంతే వాయిస్ రికార్డు కూడా అంతే ఈ సౌండ్ రికార్డర్ కూడా ఆన్ చేసుకొని మీరు పెట్టే ప్రతి యాంగిల్లో కూడా ప్రతిసారి కూడా దీన్ని రికార్డర్ ఆన్ చేసుకోవాలి ఆఫ్ అయ్యాక ఆఫ్ చేసుకోండి సో ఈ యొక్క ప్రాసెస్లో మీరు చేయాల్సింది ఒకటి ఉంటుంది సో సపోజ్ మీరు ఏ యాంగిల్స్లో తీసారో ఆ యాంగిల్స్లో సౌండ్ కూడా రికార్డ్ చేసుకుంటారు కదా ఆ రికార్డ్ అయిన వెంటనే దానికి ఒక నేమ్ ఇచ్చేసుకోండి అనమాట రీనేమ్ చేసుకోండి సపోజ్ ఒక సీన్ని లాంగ్ షాట్లో తీసామనుకోండి లాంగ్ షాట్లో తీసినప్పుడు మీరు సౌండ్ కూడా రికార్డ్ చేస్తారు కదా సౌండ్ రికార్డ్ చేశాక ఎప్పుడైతే మీరు లాంగ్ షాట్లో సీన్ మొత్తం కంప్లీట్ అయిందో అక్కడ వీడియో ఆఫ్ చేస్తారు కదా ఇక్కడ ఆడియో కూడా ఆఫ్ చేస్తారు ఆ వాయిస్ కూడా రికార్డ్ చేసిన తర్వాత రికార్డ్ అయిన ఫైల్కి మీరు రీనేమ్ ఇచ్చుకోండి అనమాట సపోజ్ ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ సీను లాంగ్ షాట్లో తీసారనుకోండి ఒక ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకునే సీన్ లాంగ్ షాట్ నుంచి తీశారనుకోండి లాంగ్ షాట్లో తీసినసేపు ఇది రికార్డ్ ఆన్లో ఉంటుంది అది రికార్డ్ ఆన్లో ఉంటుంది కాబట్టి అది రికార్డ్ ఫినిష్ అయ్యాక దాన్ని ఆఫ్ చేస్తారు దీన్ని ఆఫ్ చేస్తారు కాబట్టి ఆఫ్ చేసిన తర్వాత ఈ సౌండ్ రికార్డ్కి ఈ యొక్క వాయిస్ రికార్డ్కి నేమ్ అయితే మార్చుకోండి ఏం మార్చుకుంటారు ఫ్రెండ్స్ సీన్ లాంగ్ షాట్ అని పెట్టేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే రేపు మీకు ఎడిటింగ్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది ఈ రీనేమ్ చేయడం ద్వారా ఎడిటింగ్లో ఏమవుతుందంటే వెతుక్కునే పని లేకుండా మీకు హెల్ప్ అవుతుంది సో అదే సీన్ మీడియం షాట్లో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి మీడియం యాంగిల్లో పెట్టుకుంటారు సేమ్ సీన్ అంతా రన్ చేస్తారు ఆ టైంలో సౌండ్ రికార్డర్ కూడా ఆన్ చేస్తారు కాబట్టి అది ఫినిష్ అయ్యాక అది ఆఫ్ చేసి ఇది ఆఫ్ చేస్తారు ఆ సౌండ్ రికార్డ్ ఆఫ్ చేశాక మళ్ళీ దాన్ని కూడా రీనేమ్ మార్చుకోండి ఏం మార్చుకుంటారు ఈసారి ఫ్రెండ్స్ సీన్ మీడియం షాట్ అని పెట్టుకోండి అలాగే నెక్స్ట్ ఓవర్ ద షోల్డర్ షాట్ పెట్టారనుకోండి ఓవర్ ద షోల్డర్ యాంగిల్లో ఆ వీడియో మొత్తం తీసుకుంటారు ఆ సీన్ మొత్తం తీసుకుంటారు అప్పుడు సౌండ్ రికార్డర్ ఆన్లో ఉంటుంది అది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో సౌండ్ రికార్డర్కి మళ్ళీ ఆ సౌండ్ రికార్డ్కి నేమ్ మార్చుకోండి ఏం మార్చుకుంటారు ఫ్రెండ్స్ సీన్ ఓవర్ ద షోల్డర్ షాట్ అని సో అప్పుడు ఏమవుతుంది అంటే రేపు మీకు ఎడిటింగ్లో ఇవంతా హెల్ప్ అవుతుంది వెతుక్కునేటప్పుడు అది ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళక ఇంకా బాగా మీకు బాగా అర్థమవుతుంది మళ్ళీ సెర్చ్ మనం ఈ ఫైల్స్ అన్నీ మనం అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అప్పుడు ఏమవుతుంది అంటే వాటిని సెర్చ్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా మనకి అర్థమైపోయింది అనమాట ఈ యొక్క నేమ్ పెట్టుకోవడం ద్వారా ఓకే ఈ యాంగిల్కి ఈ యొక్క వాయిస్ రికార్డ్ చేసాం కదా అని చెప్పేసి మనకు కూడా అర్థమై వెంటనే దాన్ని యాడ్ చేసుకోవాలనుకుంటుంది అది ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళాక మీకు బాగా అర్థమైంది సో ఈ సెక్షన్లో ఏంటంటే
మోషన్ షూట్ గా అది ఒక రూల్ లా పెట్టుకోండి టిక్ మార్క్ చేసుకొని అది అయిందా లేదా టిక్ మార్క్ చేసుకొని ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోండి ప్రతి యాంగిల్ లో ప్రతి పెట్టిన ప్రతి యాంగిల్ లో ఆ వాయిస్ ని రికార్డ్ చేసుకోండి వన్స్ రికార్డ్ కంప్లీట్ అయ్యాక దానికి పేరు మార్చుకొని సేవ్ చేసుకోండి ఎందుకంటే వీడియో అయితే మనకు కనపడతది కాబట్టి పలానా యాంగిల్ పలానా యాంగిల్ అని ఆడియోలో మనం దాన్ని చెప్పలేం కదా ఆడియోలో మనకు తెలియదు కదా ఎనాలి సో ఆ ఇనే పని లేకుండా డైరెక్ట్ గా ఈ యాంగిల్ లో తీసామని తెలిసేటట్టుగా ఆ పేరు అయితే మీరు మార్చుకోండి మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ పేరు మీరు మార్చుకోండి నేనైతే ఇట్లానే చెప్తా లాంగ్ షాట్ ఇప్పుడు ఏ సీన్ అయితే ఆ సీన్ తీస్తున్నారో ఆ సీన్ పేరు తర్వాత ఏ షాట్లో ఏ యాంగిల్ తీస్తున్నారో ఆ యాంగిల్ పేరు పెట్టుకొని సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే రేపు మీకు వెతుక్కునే పని లేకుండా ఎడిటింగ్లో ఈజీగా ఉంటుంది ఎందుకంటే మొబైల్లో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది అనమాట సో తీసుకున్న ప్రతి యాంగిల్లో సౌండ్ కూడా రికార్డ్ అయ్యేలా చూసుకోండి రికార్డ్ అయిన వెంటనే నేను చెప్పినట్టుగా మీరు దానికి పేరు అయితే మార్చుకొని పెట్టుకోండి అనమాట అది మీకు ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళాక మీకు చెప్తాను అది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది మీకు సో మన షూటింగ్లోనే వాయిస్ని రికార్డ్ చేసుకునే ప్రాసెస్ ఇది సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు షూటింగ్ చేస్తారో అప్పుడు ఫోన్ని మీ అడిషనల్ ఫోన్ ఏదైతే సౌండ్ రికార్డ్ కోసం తీసుకున్న ఫోన్ మాత్రం కనపడకుండా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి పక్కనే ఉండాలి ఆర్ ఇట్లా జేబులో పెట్టుకున్నా పర్లేదు ఆ సీన్కి ఒకే జేబులో ఉన్న ఒక పెద్ద పట్టించుకోరు అనుకుంటే జేబులోనే పెట్టేసుకొని పైన పాకెట్లో పెట్టుకోండి లేదు దానికి అవసరం లేదు ఆ సీన్కి ఫోన్తో పని లేదు ఆ సీన్లో లేదనుకుంటే ఇంకెక్కడైనా సరే పక్కనే పెట్టుకుని రికార్డ్ చేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే సో పక్కనే పెట్టుకోవడం ద్వారా లేకపోతే ఇట్లా పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీరు చెప్పే మాటలు డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవైతే పెద్దగా వినపడతాయి క్లారిటీగా వినపడతాయి రేపు ఎడిటింగ్లో మీకు నాయిస్ రిడక్షన్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా క్లారిటీగా వస్తుంది అనమాట అది ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళాక మీకు ఇంకా బాగా అర్థమైంది సో ప్రాసెస్ అయితే ఇది చేయండి పక్కనే ఉండేలా చూసుకోండి వాయిస్ రికార్డ్ చేసే మొబైల్ మాత్రం మ్యాక్సిమము కనిపించినా ఓకే అదే చూసే వాళ్ళకి పెద్దగా పట్టించుకోరు చూడరు అనుకుంటే ఓకే ఫోను అవసరం లేదనుకుంటే పక్కన పెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదైనా సరే క్లోజ్గా ఉండాలి ఎవరైతే మాట్లాడుకుంటున్నారో అక్కడ క్లోజ్గా ఉండేలా మాత్రం ఆ మొబైల్ అయితే చూసుకోండి ఇంత ప్రాసెస్ అవసరమా ప్రతిసారి ఎందుకు రికార్డ్ చేయాలి ఒక యాంగిల్లో రికార్డ్ చేసుకుంటే సరిపోద్ది కదా డైలాగ్స్ చెప్తారు కదా దాని తర్వాత మనం ఎడిటింగ్లో యాడ్ చేసుకోవచ్చు కదా మీకు డౌట్ రావచ్చు కానీ ఇదంతా కూడా పర్ఫెక్షన్ కోసం అనమాట సో ఇప్పుడు సపోజ్ మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఒక యాంగిల్లో ప్రతి యాంగిల్లో మీకు సీన్ మొత్తం తీయమన్నాను ఎందుకు తీయమన్నాను రేపు ఎడిటింగ్లో ఒక ఫ్రేమ్లో ఒక యాంగిల్లో సరిగ్గా చేయపోయిన ఇంకొక యాంగిల్ అడ్జస్ట్ చేయడానికి అని చెప్పా కదా ఇప్పుడు సపోజ్ ఓవర్ ద షోల్డర్ యాంగిల్లో మీరు ఒక సీన్ తీస్తున్నారనుకోండి మనోడు ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తున్నాడు కానీ డైలాగ్లో మధ్యలో సంథింగ్ సరిగ్గా చెప్పలేదు మనోడు అప్పుడు ఏం చేస్తాం మనం వేరే యాంగిల్ ఫ్రేమ్ని ఇక్కడ పెట్టుకుంటాం తర్వాత ఇచ్చి అప్పుడు ఏమవుతుందంటే కవర్ అవ్వడానికి కవర్ చేయడానికి సేమ్ అప్పుడు మనం ఓవర్ ద షోల్డర్ యాంగిల్లో వాయిస్ రికార్డ్ చేసుకొని మీడియం షాట్లో వాయిస్ రికార్డ్ చేయలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ చెప్పినప్పుడు ఒక మాడ్యులేషన్తో చెప్పుకుంటాడు ఆ డైలాగ్ కొంచెం తడబడతా చెప్పున్నాడు అనుకోండి అది వాయిస్ కూడా అలానే ఉంటుంది కదా వాయిస్ రికార్డ్ కూడా అలానే ఉంటుంది అప్పుడు మీడియం యాంగిల్లో బాగా చెప్పాడు సో అప్పుడు వాయిస్ కూడా రికార్డ్ చేసుకున్నాం అనుకోండి ఆ వాయిస్ రికార్డు పర్ఫెక్ట్గా ఉందనుకోండి దాన్ని యాడ్ చేసుకుంటాం అనమాట అప్పుడేం జరుగుతుంది సీన్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ మీడియం యాంగిల్లో వాడు ఎలా అయితే డైలాగ్ డెలివరీ చేశాడో ఆ యాస్టీస్గా ఆ యాంగిల్ పెట్టుకున్నప్పుడు ఆ వాయిస్ని కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అప్పుడేమవుతుందంటే యాస్టీస్గా న్యాచురల్గా ఉంటుంది సీన్ అనేది రియలిస్టిక్గా సీన్ ఉంటుంది అనమాట సో అందుకు పెట్టిన ప్రతి యాంగిల్లో మనం వాయిస్ని కూడా రికార్డ్ చేసుకోవాలి ఇప్పుడు సపోజ్ మీడియం షాట్లోనే మనం ఒక సీన్ చేస్తున్నాం అనుకోండి అక్కడ డైలాగ్ సరిగ్గా చెప్పలా తడబడ్డాడు సపోజ్ తడబడ్డాడు అప్పుడు ఏం చేస్తాము వీడియో ఆ ఫ్రేమ్ మార్చేసి ఇంకొక యాంగిల్ పెట్టుకున్నాం ఓవర్ ద షోల్డర్ యాంగిలే పెట్టాం ఓవర్ ద షోల్డర్ యాంగిల్లో పర్ఫెక్ట్గా సీన్ అంతా చేశాడు అప్పుడు ఏంటి అప్పుడు వాయిస్ కూడా రికార్డ్ చేస్తుంటాం కదా మీడియం షాట్లో కూడా వాయిస్ రికార్డ్ చేసాము కాకపోతే అక్కడ మనం తడబడ్డాడు కాబట్టి అది కూడా సౌండ్లో కూడా రికార్డ్ అయ్యింది తడబడినట్టు అప్పుడు ఓవర్ ద షోల్డర్ షాట్లో పర్ఫెక్ట్గా చెప్పాడు అప్పుడు దానికి సంబంధించిన సౌండ్ కూడా రికార్డ్ అయి ఉంటుంది వాయిస్ కూడా రికార్డ్ అయి ఉంటుంది అప్పుడు ఏం చేస్తాము ఈ వాయిస్ని అక్కడ నుంచి ఇది యాడ్ చేసుకుంటాం తడబడి దగ్గర నుంచి అది తీసేసి ఇక్కడ యాడ్ చేసుకుంటాం అప్పుడు ఏమైందంటే ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆడియో కూడా రికార్డు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఆ సీన్ కూడా న్యాచురల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా పోర్ట్రే అవుతుంది చూసేవాళ్ళకి కూడా ఏమవుతుందంటే ఏంట్రా వీడు లిప్ సింక్ లేదేంటి డైలాగ్కి వీడియోకి సింక్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ రాదు పర్ఫెక్ట్గా ఆ సీన్కి ఆ వాయిస్ రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి చూసే ఆడియన్స్ కూడా పర్ఫెక్ట్గా కన్వే అవుతారు ఆ సీన్కి సో అందువల్ల ఏంటంటే పెట్టిన ప్రతి యాంగిల్లో వాయిస్ కూడా రికార్డ్ చేసుకోండి అది మోషన్ షూట్గా పెట్టుకోండి చేసుకుంటేనే రేపు మీ ఫిలిము షార్ట్ ఫిలిము సినిమాటిక్గా ఉంటుంది చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో దీంట్లో ఇంకో యూజ్ ఏంటంటే సౌండ్ డిజైనింగ్తో ప్రత్యేకంగా చేసుకునే పని ఉండదు సౌండ్ డిజైనింగ్ ఎందుకంటే మీరు షూటింగ్లోనే ఫోన్ దగ్గర పెట్టుకుని రికార్డ్ చేస్తారు కాబట్టి ఫోన్ దగ్గర ఉంటుంది కాబట్టి మీ వాయిస్ పెద్దగా వినిపిస్తుంది చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ కొంచెం తక్కువగా వినిపిస్తాయి అనమాట అవి మనం ఏం చేస్తాము తర్వాత ఎడిటింగ్లోకి వెళ్ళాక ఆ నాయిస్ రిడక్షన్ పెట్టేసి ఏంటంటే ఇంకా వాటిని తగ్గించేస్తాం కొంచెం చాలా వరకు తగ్గించేస్తాం మీ వాయిస్ని పెద్దగా చేస్తాం చుట్టుపక్కల ఉన్న నాయిస్ని కొంచెం తగ్గి చాలా తగ్గించేస్తాం అప్పుడు ఏమైందంటే
అవి వినిపిస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, మీ వాయిస్ క్లారిటీగా వినిపిస్తూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే ఒక ఫిల్మ్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఒక సినిమాలో చూసినట్టుగా ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ వినపడతాయి, అలాగే మీరు ఏదైతే అక్కడ డైలాగ్ చెప్తున్నారో అవి కూడా క్లారిటీగా వినిపిస్తాయి. అప్పుడేమైందంటే రియలిస్టిక్గా ఉంటుంది ఆ సీను. సో అది ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళాక అది ఎలా చేసుకోవాలి మొత్తం కూడా మీకు చెప్పడం జరిగింది. సౌండ్స్ గురించి కూడా మొత్తం కూడా రికార్డ్ చేసిన దాన్ని మనం ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి వాయిస్ని కూడా పర్ఫెక్ట్గా ఎడిటింగ్లో మీకు నేర్పించడం జరుగుతుంది అన్నమాట. మరి సినిమా స్టైల్లో వస్తుందా, సినిమా లెవెల్లో మరి ఆ లెవెల్లో వస్తుందా అంటే మీరు 90% సినిమా స్టైల్కి మీరు దీన్ని మ్యాచ్ చేయొచ్చు. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్, మేము తీసిన మూవీస్ అన్నమాట. ఒకసారి మా ఛానల్ చెక్ చేసుకోండి, మేము చేసిన ఫిల్మ్స్ అన్నీ ఉంటాయి. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, లేదా కామెంట్ బాక్స్లో కూడా పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో మేము చేసిన ప్రాసెస్ ఇదే మా మూవీస్కి. ఆ ప్రాసెస్లోనే మేము మా యొక్క ఫిల్మ్స్ అయితే తీయడం జరిగింది. సో అక్కడే మేము షూటింగ్లోనే వాయిస్ని కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అందుకనేసి మా అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీకు కుదిరితే తర్వాత వెళ్ళి మా యొక్క ఫిల్మ్స్ అయితే చూడండి, మేము చేసిన ప్రాసెస్ చూడండి. సో పర్ఫెక్ట్గా ఉంటాయి, సినిమాటిక్ లుక్లో మేము వాటిని తీసుకురావడం జరిగింది. సో మీరు అవి చూసి వచ్చాక మీ వీడియో మీకు ఇంకా యూస్ఫుల్ అయిందని మీరు ఫీల్ అవుతారు కూడా. సో చూడండి, అప్పుడే మీకు ఇంకా ఈ యొక్క సౌండ్ రికార్డ్ గురించి డెప్త్గా అర్థమవుతుంది. సో మీరు తీసే ఫిల్మ్స్ కూడా మా ఫిల్మ్స్ లాగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మేజర్గా ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పుకునే పని లేకుండా ఎడిటింగ్లోనే సంబంధించిన వాయిస్ రికార్డ్ చేసుకుంటారు కాబట్టి డైరెక్ట్గా దాన్ని మీరు యాడ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అదంతా ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళాక మీకు ఇంకా క్లారిటీగా అర్థమైంది. ఓకే గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకా. సో చెప్పిన ప్రతి పాయింట్ మీకు బాగానే కనిపించింది అని అనుకుంటున్నాను, అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం పార్ట్ 1లో ఒక కాన్సెప్ట్ అయితే అనుకున్నాము, అదే తీయాలనేసి లైన్. సో దానికి సంబంధించిన విజువల్స్ అయినా మీకు రావచ్చు, లేకపోతే ఎడిటింగ్ సెక్షన్లో ఫ్రేమ్స్ ఎలా సెట్ చేసుకోవాలనే వీడియోనే రావచ్చు, ఏదో ఒకటి కన్ఫర్మ్గా అయితే వస్తుంది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈలోపు ఏదన్నా సరే ఇంకొక కొత్త పాయింట్ బేసిక్ వర్షన్లో మీకు చెప్పాలనుకున్నా సరే ఆ వీడియోనే మీకు తీసుకొచ్చి పెడతాను నెక్స్ట్ పార్ట్కి, ఓకేనా? సో ఆ వీడియోల కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. సో ఇలాంటి మొబైల్ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి, తద్వారా వాళ్ళు కూడా మీలాగా మాలాగా ఇంకా పర్ఫెక్ట్గా ఈ యొక్క మొబైల్ ఫిల్మ్ మేకింగ్ నుంచి నేర్చుకొని వాళ్ళు కూడా మంచిగా సినిమాలు తీసే అవకాశం ఉంటుందన్నమాట. ఇలాంటి మరిన్ని మొబైల్ ఫిల్మింగ్ వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, తద్వారా మా యొక్క ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో మా యొక్క ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఇట్స్ మీ యాష్ సైనింగ్ ఆఫ్, బాయ్.